Manoj. Dad. I heard that Dr. Marcus from London is visiting your hospital. Thank you. Yes, daddy. Thank you. Please come tomorrow. I see. I don't want it. Hey. కార్ రిపేర్ చేయడానికి నిన్ను మెకానిక్ ని తీసుకురమంటే ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేను వెళ్ళబోతుంటే వద్దని గౌతమ్ బాబే రిపేర్ చేస్తున్నాడు సార్. వాడు రిపేర్ చేయ్. ఏయ్ రంగా, ఇప్పుడు అన్నయ్య బండి సూపర్ రా బాబు, కీప్ పెట్టకుండానే స్టార్ట్ అవుతుంది. గౌతమ్, ఏంటి అవుతారు? ఆ వాడు వాడి పనులు తప్ప అందరి పనులు చేస్తాడు. ఆఖరికి మెకానిక్ పని కూడా. వాడి గ్యాంగ్ అడ్డా ఆ మెకానిక్ చెడ్డగా. సర్లే, ఏంటి రోజులాగా హ్యాండ్స్ వాష్ చేయ్. వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే. హలో శాస్త్రి గారు చెప్పండి. ఆడిటింగ్ ఈ రోజు వద్దని చెప్పాను కదండి. అవునండి, మా చెల్లి ఈరోజు యుఎస్ నుంచి వస్తోంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పికప్ చేయడానికి. రీజన్స్ ఏమీ చెప్పొద్దు, నేను వస్తున్నాను. మనోజ్, భ్రమరను పికప్ చేసుకోవడానికి మీరు వెళ్తారా? సారీ గాయత్రి, టుడే ఐ హావ్ టు అటెండ్ 4 సర్జరీస్. నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. సారీ అక్క, నాకు రిహార్సల్స్ ఉన్నాయి. అయ్యో, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇంకెవరు వెళ్తారు? గౌతమ్, ఈరోజు భ్రమర వస్తోంది. నీకు భ్రమర తెలుసుగా? భ్రమర బాగా తెలుసు. అది వేస్ట్ రా, ఎందుకో పనికి రాదు. ఏ భ్రమర, ఏంటి బావా? టాయ్ సచ్చినోడా. అంటే భ్రమర ఇప్పుడు బాగా పెద్ద అయిపోయిందా? అవును. అయితే తనని పికప్ చేసుకోవడానికి వెళ్తాను. యా డెఫినెట్లీ. కానీ మీరందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోతే అమెరికా నుంచి వచ్చే అమ్మాయిని ఆటోలో తెస్తే బాగోదు కదా. చిచి, ఆటో ఎందుకు? ఏదైనా కారు బుక్ చేసుకో. వచ్చింది. ఆర్ యు ఓకే? నో ప్రాబ్లం. హాయ్ ఎవ్రీబడి. హాయ్ భ్రమరా. హాయ్ అక్కా. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? యు పుట్ ఆన్ వెయిట్ ఐ థింక్. నాట్ ఎగ్జాక్ట్లీ. భ్రమరా వచ్చేస్తున్నా. ఏమిట్రా ఇది? నేను లైఫ్ లో మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ చూసి ఇంగ్లీష్ లో రాసిన లవ్ లెటర్. ఐ ఫాల్ అండ్ డై ఫర్ యూ. అంటే నీ కోసం పడి చస్తాను. సూపర్. యు ఆర్ ఎకో ఆఫ్ మై హార్ట్ బీట్. నువ్వే నా హృదయ స్పందన. వి ఆర్ బోత్ ఇన్ మిల్క్ అండ్ హనీ లివింగ్ టుగెదర్. దీనికి ఎట్లా అర్థం? నువ్వు నేను పాలు తేనెల్లా కలిసి జీవించాలని. ఓ, యు హేట్ మీ అండ్ హిట్ మీ బట్ ఆల్వేస్ ఐ లవ్ యు. నువ్వు కొట్టినా తిట్టినా నేను నిన్నే ప్రేమిస్తా. నేను నిన్ను చంపేస్తా. పని చేయబాను. లేకపోతే ఏమిట్రా ఇది? లవ్ లెటరా? లవ్ లెటర్ అంటే లవ్ అని తెలియచేస్తూ రాసేది. ఈ లెటర్ ఆ భ్రమర చదివిందనుకో, నిన్ను లవ్ చెయ్యదు సరికదా. నిన్ను హుసేన్ సాగర్ లో తోసేసి తను ఉస్మాన్ సాగర్ లో దూకి చచ్చిపోతుంది. మరి నువ్వు కావాలని తప్పులెత్తడం కాకపోతే ఏంటక్క, ఇంత గొప్ప లవ్ లెటర్ నా లైఫ్ లోనే చూడలేదు. ఓరే సిలిండర్ మూసుకో. ఏంట్రా ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంటర్నెట్ ఈమెయిల్స్ అని దూసుకుపోతుంటే నువ్వు ఇంకా లెటర్స్ లోనే ఉన్నావు. ఏదైనా డిఫరెంట్ గా చేయి. డిఫరెంట్ గా ఉండాలనే కదా ఇలా రాశాడు. లవ్ లెటర్ అంటే హార్ట్ బీట్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ రాయకూడదు. ఒక అమ్మాయిని డీల్ చేయాలంటే వేరే ఇంకొక అమ్మాయి సలహా తీసుకోవాలి. అందుకే కదా అక్క దగ్గరికి వచ్చాను. మీ అక్క అమ్మాయి కాదు, ఆంటీ. ఆంటీ కొండా. సారీ బంగారు, నిజం చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, నేను చెప్పేది ఏంటంటే ఈ పంతులమ్మని అడగొచ్చు కదా. నేనా? నో వే. అవును నువ్వే కరెక్ట్. పంతులమ్మ హెల్ప్ చేయవా? నో. పంతులమ్మ ప్లీజ్ ప్లీజ్ పంతులమ్మ.
పద్రమని కాల్ పట్టుకుంటా ప్లీజ్ పద్రమ హెల్ప్ చేయండి పద్రమ ప్లీజ్ పద్రమ ప్లీజ్ పద్రమ హెల్ప్ చేయండి ప్లీజ్ పద్రమ నువ్వే చేయాలి పద్రమ ప్లీజ్ పద్రమ నా మాటని పద్రమ చేయి పెట్టు ఓకే ఓకే హాయ్ భ్రమరా. హాయ్ జానకీ. నువ్వు డైలీ స్విమ్ చేస్తావా? యా, ఇట్స్ మై రొటీన్. నీలాగే స్విమ్మింగ్ అంటే ఇష్టపడే వ్యక్తి ఈ ఇంట్లో ఒకరున్నారు. ఎవరు? ఇంకెవరు, మీ గౌతమ్ బావ. రోజు తను అక్కడి నుంచి డైవ్ చేసి మరీ స్విమ్ చేస్తాడు. ఓ రియలీ? అమ్మని అమ్మ, కొంపదీస్ పైనుంచి దూకమంటుందా ఏంటి? బై ది వే, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఇన్ యుఎస్ ఐ ఓన్లీ ప్లే వాలీబాల్. వావ్, వాట్ ఎ కోయిన్సిడెన్స్. నేచురల్ గా ఎవరైనా ఇద్దరికి ఒక విషయంలో టేస్ట్లు కలుస్తాయి, కానీ మీ ఇద్దరికి ప్రతి విషయంలోనూ కలుస్తున్నాయి. గౌతమ్ ఆల్సో లైక్స్ వాలీబాల్, యు నో. రియలీ? ఐల్ డూ వన్ థింగ్, ఈవినింగ్ మీ ఇద్దరికి హ్యాండ్ టు హ్యాండ్ గేమ్ అరేంజ్ చేస్తాను. ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. రెడీయా? నేను పొద్దునే రెడీ. ఓకే. కరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలివలపేమో.
భ్రమరేది? వెళ్ళిపోయి అరగంట అయ్యింది. ఆపమ్మా, ఇంకా నవ్వింది చాలు. లేకపోతే ఏంటి, అసలు తనకి రావాల్సిన రియాక్షన్ నీకు వచ్చింది. ఏదో 1000 వాల్స్ షాక్ కొట్టినట్టు. అంటే ఒక అమ్మాయితో అంత క్లోజ్ ఉండడం ఫస్ట్ టైం కదా. నీ తొట్టి బ్యాచ్ ని నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదే. మంచోళ్ళేసి నువ్వు వర్జినా ఏంటి? చేచే వర్జినే వర్జినే, 100% ప్యూర్. సర్లే గానీ ఇంకో మంచి ఐడియా ఉంటే చెప్పంతలమ్మా. ఇదేమైనా లెసన్ ఆ టెక్స్ట్ బుక్ లో చూసి చెప్పడానికి? ఆలోచించు, ఈసారి సూపర్ ప్లాన్ వేస్తాను. హలో, నాకు టైం అయింది, నేను బయలుదేరతాను.